కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన రాజ్గోపాల్ రెడ్డి మురుగోడు ఉప ఎన్నిక తర్వాత పెద్దగా కనిపించడం లేదు బీజేపీ సంస్థాగత మార్పులో భాగంగా అందరి నాయకులతో పాటు రాజ్గోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి లభించింది మిగిలిన వారితో పోల్చుకుంటే ఆయనకు జాతీయ స్థాయి పదవి లభించింది అయినా రాజ్ గోపాల్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బీజేపీ పార్టీపై అలికి దూరంగా ఉంటున్నారా లేక మరేదైనా రీజన్ ఉందా అనే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి అయితే తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పొలిటికల్ లీడర్స్ అంతా యాక్టివ్ అవుతున్నారు తెలంగాణ బీజేపీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారు కాషాయ పార్టీలో ఆయన సైలెన్స్ పై చర్చ సాగుతోంది గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు గత నెల ఇరవై ఒకటిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో చివరిసారిగా రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా రాలేదు రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కు ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి కలిసి వచ్చారు పార్టీపై అలిగిన రాజగోపాల్ రెడ్డిని కిషన్ రెడ్డి సంధాయించి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఆయన వ్యూహం ఏంటి అన్నదానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ మాత్రం సాగుతోంది మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు పదివేల ఓట్లతో పరాజయం పాలైన బీజేపీ అక్కడ ఓట్ బ్యాంకును పెంచుకోగలిగింది ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో మునుగోడులో పాగా వేస్తామని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు అక్కడ బీజేపీ నేత రాజ్ గోపాల్ రెడ్డి యాక్టివ్ గా లేకపోవడంపై పార్టీ నేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి తెర వెనుక వేరే ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా బీజేపీలో ఆయన ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజ్ గోపాల్ రెడ్డి స్కెచ్ ఎలా ఉంటుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది